మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు మీరు వెయిట్ చేసినందుకు. అండ్ సప్తగిరి ఎల్ఎల్బి గురించి చాలా ఇంటర్వ్యూలో చాలాసార్లు మాట్లాడానండి. ఇక్కడ నేను గొప్పగా మాట్లాడుకోవాల్సిన వ్యక్తులు ముగ్గురు ఉన్నారండి. ఒకరు వచ్చి మా ఎడిటర్ గౌతమ్ రాజు గారు. మేము సినిమా చాలా చేసాం, ఫైనల్గా ఆయన ఇచ్చిన అవుట్పుట్ అనేది నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరే లేకపోతే నాలో నేను ఇంత కాన్ఫిడెంట్గా ముందుకు నడిచేవాను కాదు. మీరు ఇచ్చిన ఎనర్జీ కావచ్చు, మీరు ఇచ్చిన అవుట్పుట్ కావచ్చు, జీవితాంతం నేను ఒక గొప్ప సినిమాలో యాక్ట్ చేశాననే కాన్ఫిడెన్స్ నాలో నింపింది మీ ఎడిటింగ్ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీతో జర్నీ నిజంగా జీవితంలో మర్చిపోలేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే గొప్ప రైటర్స్ పరుచూర్ బ్రదర్స్ గారు, అంటే మెగాస్టార్ గారి దగ్గర నుంచి ఈరోజు చిన్న స్టార్ నా వరకు వాళ్ళు పనిచేసే విధానం జీవితంలో మర్చిపోద్దని, హీరో ఎవరైనా ఒకటే వాళ్ళ కలం నుంచి వచ్చేటువంటి సరస్వతి నిజంగా చాలా గొప్పదండి. మీరు అంటే డైలాగ్స్ రాసేటప్పుడు సప్తగిరి అనే వాడిని గుర్తుపెట్టుకొని వాడి నోటి వింత ఎటువంటి డైలాగ్స్ వస్తే బాగుంటాయో వాటిని క్యాచ్ చేసి నా ముందు నా నోటి వెంట చెప్పించారండి. అది నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. మీ పాదాలకు నమస్కరిస్తున్నాను. నిజంగా మీరు నా సినిమాకు పనిచేయడం నా జీవితం అదృష్టం, నా జీవితంలో మర్చిపోలేనటువంటి సినిమా అవుతుంది ఈ సినిమా. అలాగే సాయి కుమార్ అన్న గురించి చెప్పాల్సింది, అలాగే శివప్రసాద్ గారి గురించి చాలా ఇంటర్వ్యూలు చెప్పాను. ఫైనల్గా ఒకటే వన్ వర్డ్, సాయి కుమార్ గారు శివప్రసాద్ గారు హీరోలుగా యాక్ట్ చేసిన సినిమాలో సప్తగిరి ఒక క్యారెక్టర్ చేశాడు. ఫైనల్గా అంత టగ్ ఆఫ్ వార్ ఉంటుంది మా ముగ్గురు మధ్య. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మళ్ళీ మనం సక్సెస్ మీట్లో కలుద్దాం, గొప్పగా మాట్లాడుకుందాం. అండ్ వన్ మోర్ థింగ్, వీటన్నిటికీ మా అందరికీ ఇంత ఆనందాన్ని, మా అందరికీ ఇంత ఫంక్షన్ చేస్తున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి నా మనసులో జీవితంలో ఆయన సినిమా ఇండస్ట్రీ నా కోసం పుట్టాడేమో అనిపిస్తుంది. ఆయన మా ప్రొడ్యూసర్ రవికిరణ్ గారు, అరే నీకు లైఫ్ ఇవ్వడం కాదు సప్తగిరి, నిన్ను నిలబెడతాను అంటాడు. నేను లైఫ్ ఇవ్వడం కాదు, ఒక సినిమాతో వదిలేస్తే నీ పైన పడిపోతారు అందరూ, కాబట్టి నిన్ను నిలబెట్టి తీరుతాను, నీ వెంట నేను ఉంటానని నిజంగా సినిమా ఇండస్ట్రీలో నా కోసం పుట్టిన వ్యక్తి సార్ మీరు. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను సప్తగిరి 100%. మీరు నా మిత్రుడైనందుకు చాలా గర్వంగా ఉంది. మీరు ప్లస్ మేమంతా ఒక ఎత్తండి, బయట డాక్టర్గా ఉంటే ఆ సబ్జెక్ట్ పైన ఆయనకున్నటువంటి కమాండ్ కావచ్చు, ఆయన టోటల్ సినిమా రన్ చేసిన విధానం కావచ్చు, టోటల్ ఫస్ట్ సినిమా అంతా నా చేతిలో ఉండిందండి, దాన్ని నేను మంచి విజయం సాధించాను. సెకండ్ సినిమా నీకు అంత టెన్షన్ వద్దని మొత్తం ఆయనే మోసాడు. ఈరోజు ఇంత గొప్పగా ఫంక్షన్లు కావండి, పబ్లిసిటీ కావచ్చు, అంత గొప్ప సినిమా తీసినందుకు సార్ తప్పకుండా మనకిద్దరికి మంచి విజయం లభిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా డైరెక్టర్ గారి గురించి ఇప్పుడు చెప్పనండి, చాలా బాధలు పడ్డాడు ఈ సినిమాకి, సినిమా తర్వాత మాట్లాడదాం. అండ్ కౌశేశ్వర థ్యాంక్ యూ జీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాగరపాటి శ్రీ సార్, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. పిలిచిన వెంటనే మా చిన్న ఫంక్షన్ కూడా మీలాంటి పెద్ద వ్యక్తులు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. అండ్ బుల్గానిన్ ఆడి పేరు విజయ్ అండి, లేదు అన్న విజయ్ ఆడి పేరు. ఒకరోజు ఏంట్రా విజయ్ నాగరాజు సుబ్రహ్మణ్యం ఏం నాకు అర్థం కాదు, ఏంటన్నా నువ్వే పెట్టన్నా ఒక పేరు అన్నాడు. మీ నాన్నగారి పేరు ఏం పేరు అన్నాడు, బుల్గానిన్న అన్నాడు. ఆ బుల్గానిన్న పేరు నేను పలకడానికి నాకు 10 నిమిషాలు పట్టింది. సో చూసారా ఆ పేరు వింటే నేను ఇంత షేక్ ఉంది. సో ఆ బుల్గానిన్న పేరు పెట్టుకో, ఇందాక పరుచూరు బ్రదర్స్ గారు చెప్పినట్లు ఆ విచిత్రమైన పేర్లు అవసరం సినిమా ఇండస్ట్రీకి, అందుకే ఈరోజు చాలా గొప్ప మ్యూజిక్ అందించాడండి. బుల్గానిన్న గురించి ఒకటే మాట చెప్తున్నాను తమ్ముడు, 100 సినిమాలకి మ్యూజిక్ డైరెక్షన్ చేయగల సత్తా నీలో ఉంది తమ్ముడు, 100% చెప్తున్నాను. నీ ట్యూన్స్ కావచ్చు, నిజంగా నువ్వు ఇచ్చిన కాన్ఫిడెన్స్ నాకు వేరు. ఒక సాంగ్ ఇచ్చేసి పో, నా డ్యాన్స్ వేయకపోతే ఎందుకు నువ్వు వచ్చింది ఇండస్ట్రీ కట్టాడు, అరే నేను వేయలేదంటే వేయాలి తీయాలి తప్పకుండా, అటువంటి కాన్ఫిడెన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు బుల్గానిన్. అండ్ సురేష్ బన్సెట్టి అండ్ లక్ష్మి, ఆ అమ్మాయి కూడా చాలా బాగా మాట్లాడింది. సురేష్ బన్సెట్టి థ్యాంక్ యూ తమ్ముడు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. టైం అయిపోయింది అన్న. కెమెరామెన్ మా తమ్ముడు సార్ ముద్దుగా సురేష్ అని పిలుచుకుంటాను, సారంగం తమ్ముడు. బుల్గానిన్ అనే వ్యక్తి 100 సినిమాలు చేయగలడు, నాకు కాన్ఫిడెన్స్ ఉంది. మరో 100 సినిమాలకి డివేపు చేయగల సెక్టున్న చిన్న పిల్లాడండి సురేష్. ఎందుకంటే చాలామంది సీనియర్ ఆర్టిస్ట్ ఈ సినిమాలో మేమందరూ కాంప్రమైజ్ అవుతాం, వాడు కాంప్రమైజ్ కాదు. నేను పెట్టిందే షార్ట్ మీరు తీయాలి, నాకు లైట్ అయ్యేంతవరకు అంత కమాండింగ్ ఉన్న వ్యక్తి సారంగం. సో నువ్వు నాకు చాలా ఉపయోగపడ్డావు తమ్ముడు, నువ్వు ఇచ్చిన ధైర్యం నిజంగా సినిమాలో అవుట్పుట్ కనపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా మీడియా వాళ్ళు నాకు సపోర్ట్ చేయండి, నేను ఎంత కష్టపడితే నేను దూరం వచ్చానో ఒకసారి మనసుతో ఆలోచించండి, నన్ను ఆశీర్వించండి. మీకు శిరస్సు వంచి మొక్కుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ ది బ్లెస్సింగ్స్. జై హింద్.